फ्रेंड्स चैनल सब्सक्राइब रेड कलर सब्सक्राइब बटन पर क्लिक पक्ने बेल आइकन क्लिक ऑल नोटिफिकेशन एक्टिवेट फ्रेंड्स। हाय फ्रेंड्स, ना पेर नानी मीरु चूस्तुन्नारु टेक्नानी सार यूट्यूब चैनल। फ्रेंड्स, मीरु गनुक डैली ओके विधमैन डायल पैड नी चूसी मीकु बोर कोट्टिनट्लयिते नेनु ई रोजु ई वीडियोलो मी इष्ट वच्चिनटुवंटि फोटोस गानी लेदंटे ई विधमैन वीडियोस गानी मी डायल पैड लो सेट चेसुकोनि यूज चेसुकुनेंदुकु ओक मंचि ट्रिक गुरिंचि ओक मंचि याप गुरिंचि ई रोजु नेनु ई वीडियोलो मीकु चेप्पबोतुन्नानु। फ्रेंड्स, दीनि द्वारा मीरु मी डायल पैड नी పూర్తిగా చేంజ్ అనేది చేసుకోవచ్చు। మీకు నచ్చిన ఫోటోను గాని వీడియోను గాని ఈ విధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కంప్లీట్ గా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। మీరు గనక ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే వెంటనే కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావడం అనేది జరుగుతుంది। ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ విధంగా డైల్ ప్యాడ్ లో మనకు నచ్చినటువంటి ఫోటోస్ గాని వీడియోస్ గాని ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫ్రెండ్స్, యాప్ నేమ్ వచ్చేసి కాల్ ఫోన్ ఫోటో డైలర్ అన్నమాట। నేను యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అదే విధంగా ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను। ఈ విధంగా ఏదైనా పర్మిషన్స్ అయితే అలౌ చేసేయండి। అలౌ చేసి चेंज डिफॉल्ट सेटिंग्स नी कॉल फोन मीद क्लिक चेसी सेट एज डिफॉल्ट मीद क्लिक चेसुकोंडि। फ्रेंड्स, क्लिक चेसुकुन वेंटने ई विधंगा इंटरफेस अनेदि रावडं जरुगुतुंदि। मीरु एक्कडि नुंचि एवरिकैना कॉल्स अनेवि चेसुकोवच्चु। नंबर डायल चेसी पैन कनपडुतुन्न त्री डॉट्स मीद क्लिक चेसी सेटिंग ऑप्शन मीद ओपन चेयंडि। फ्रेंड्स, ओपन चेसिनट्लयिते इक्कड मीकु कोन्नि ऑप्शन्स अनेवि ई विधंगा रावडं जरुगुतुंदि। इक्कड पैन डायलर कॉलर अदे विधंगा स्वाइप అటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉండటం జరిగింది। నేను డైలర్ మీద క్లిక్ చేసి కింద కనబడుతున్నటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్ గ్రౌండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ వీడియోస్ అన్నమాట। ఈ వీడియోస్ లో దేన్నైనా సరే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు సెట్ అనేది చేసుకోవచ్చు। నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసి నా డైలర్ ప్యాడ్ మీద సెట్ అనేది చేసి చూస్తాను। చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని అయితే క్లిక్ చేస్తున్నాను। సింపుల్ గా మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో మీద క్లిక్ చేసి కింద కనబడుతున్న అప్లై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సక్సెస్ఫుల్ గా అప్లై అనేది అవడం జరుగుతుంది। చూసినట్లయితే ఇక్కడ నా డైల్ ప్యాడ్ లో నేను ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసానో ఆ వీడియో అనేది రావడం జరుగుతుంది। వీడియో ఎందుకు మన ఫోటోస్ గాని మన వీడియోస్ గాని సెలెక్ట్ చేసుకోవాలంటే పిక్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఏవైనా సరే ఫోటోస్ గాని వీడియోస్ గాని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। నేను ఈ విధంగా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేశాను। అప్లై మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డైలర్ ప్యాడ్ మీద నేను ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేశానో క్రోప్ చేసుకొని ఆ ఫోటో అయితే ఇక్కడ రావడం జరిగింది। అంత మాత్రమే కాకుండా మీరు కాల్ లిస్ట్ అనేది ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది చేయొచ్చు। కాల్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ టోటల్ కాల్ లిస్ట్ అంతా ఇక్కడ కనబడడం అయితే జరుగుతుంది। ఇక్కడ నుంచి మీరు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు। అదే విధంగా ఏదైనా కాంటాక్ట్ ని గనుక యాడ్ చేసుకోవాలంటే న్యూ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీకు కావాల్సిన నెంబర్ నేమ్ ఇచ్చేసి ఈ విధంగా కాంటాక్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను నెక్స్ట్ ఇంకొక ఫీచర్ గురించి చెప్తాను। ఫ్రెండ్స్, కాలర్ లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీకు ఏ విధమైన స్క్రీన్ అనేది కావాలో ఇక్కడ మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు। కింద ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫోన్ కాల్ వచ్చేటప్పుడు కానీ లేదా మనం ఎవరికైనా సరే కాల్ చేసేటప్పుడు కానీ ఏ విధమైనటువంటి బ్యాక్ గ్రౌండ్ లో వీడియో ప్లే అవ్వాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను। చూడండి, మనకు నచ్చినటువంటి వీడియో మీద క్లిక్ చేసేసి అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏ వీడియో అయితే అప్లై చేసామో అది డైరెక్ట్గా మనకి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కానీ లేదా మనం ఫోన్ చేస్తున్నప్పుడు కానీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది। నెక్స్ట్ మనకి ఫ్లాష్ ఆప్షన్ ఉంది। ఫ్లాష్ కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు లేదంటే డిజేబుల్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఈ యాప్లో చూసినట్లయితే మరికొన్ని యాప్స్ అనేవి ఇక్కడ ఉండటం జరుగుతుంది। మరికొన్ని యూస్ఫుల్ యాప్స్ అనేవి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది। దాని మీద క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆ యాప్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। అదేవిధంగా క్వాలిటీని కూడా ఇక్కడ మీకు హై కావాలంటే హై క్వాలిటీ, లో కావాలంటే లో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క యాప్ అనేది యూజ్ అవుతుంది। ఈ యాప్ను యూజ్ చేసి మీ యొక్క కంప్లీట్ డైల్ ప్యాడ్ సెట్టింగ్స్ అదేవిధంగా కాల్ సెట్టింగ్స్ అనేవి మీరు చేంజ్ అనేది చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు। ఫ్రెండ్స్,
ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే కింద కనబడుతున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.